బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఒక చోట ఇలాగే సమావేశ మందిరంలో కూర్చొని లండన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ప్రజలారా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాలు భారతదేశంలో జరుగుతున్న రోజుల్లోనే యేసు ప్రభుని గురించి సువార్త చెప్పాలని ఎవరన్నా వెళ్ళాలనుకుంటే చెప్పండి, ఈస్ట్ ఇండియా వ్యాపారాలతో పాటు యేసు క్రీస్తును కూడా భారతదేశానికి పరిచయం చెప్పండి, ఎవరు వెళ్తారు చెప్పండి, చేతి. అక్కడ ఒక బుడ్డోళ్ళు లేచాడు, ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ మేనేజర్ కళ్ళజోడు పైకి చూస్తాడు, బుడ్డోడు ఎరా అదేనండి మీరు భారతదేశం వెళ్ళాలి ప్రభుని గురించి చెప్పాలనుకున్నారు కదండి, మీరు అలా అడుగుతూ ఉండ ప్రేరేపణ తన్నుకొచ్చేస్తున్నాను. ఒరే నువ్వు బొడ్డోడు రా నాయన, నువ్వు ఎక్కడికి వెళ్తారు కూర్చో, అలా కాదండి మీరు చెప్తున్న ప్రేరేపణ వచ్చేస్తున్నాను అన్నాడు. ఏం చేస్తుంటావు నువ్వు? అదే చెప్పులు కుట్టుకుంటా ఉంటానండి. రే రే ఆ పక్కన వాళ్ళు వాడి గుంజండి అని పెద్ద మొనగాళ్ళు లేచాడు అని, ప్రజలారా మన ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున పెట్రోమాక్స్ లైట్లు పియానాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఈ వస్తువులు మనం ఇండియాలో అమ్ముతున్నాం, వాటితో పాటు ఈస్ట్ ఇండియా వ్యాపారాలతో పాటు యేసు క్రీస్తుని గురించి ఆ ఇండియాలో చెప్పడానికి ఎవరు ఎవరికి ప్రేరేప వస్తుంది లేవండి పైకి. మరలా వాడే లేచాడు, ఎరా మరలా లేచిపెట్టరా ఏండి మీరు అలా అడుగుతూ ఉంటారు నాకు తన్నుకొచ్చేస్తున్నారు ప్రేరేపణ అన్నాడు. చెప్పులు కొట్టుకునేవాడు, ఏం చదువుకున్నావు అంటే పెద్దగా ఏం చదువు, నీ మొహం చూస్తుంటే తెలుస్తుంది పెద్దగా చదవలేదని, ఏం చదివి చెప్పించు చెప్పు. ఎవరు రెండో క్లాస్ చదివానండి, పెద్దానికి మండిపోయి ఒకవేళ దేవుడు ఇండియాలో సువార్త చెప్పించాలి అనుకుంటే నువ్వు అక్కర్లేదు ఆయనకి కూర్చో, చెప్పులు కుట్టుకునేవాడివే రెండో క్లాస్ ఫెయిల్ పెద్ద మన. మీకు ఎంతమందికి తెలుసో తెలీదో ఈ చరిత్ర, ఆ కుర్రోడు విలియం కేరీ, ఆ కుర్రోడు తిన్నగా ఇంటికి వెళ్ళాడు, ఒకే ఒక జత బట్టలు ఉన్నాయి తనకి, ఒక జత బట్టలు బైబిల్ తీసుకొని షిప్ యార్డ్కి వచ్చాడు. షిప్ ఉంటే అతను అడిగాడు ఎక్కడికి వెళ్తుందండి ఈ షిప్పు, ఇండియాలో కలకత్తా అనే చోటకి వెళ్తుంది. ఏమండి ఇండియాకి నేను వస్తానండి. రావచ్చు బాబు టికెట్ ఉంటే అందరు రావచ్చు, టికెట్ కొనుక్కునే డబ్బులు లేవండి నా దగ్గర. అయితే ఎన్ని నెలలు పడుతుందండి షిప్ వెళ్ళటానికి? 6 నెలలు పడుతుంది అయ్యా. ఈ 6 నెలలు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం మీ షిప్ అంతా శుభ్రం చేస్తా, నాకు ఒక్క పూట భోజనం పెట్టి ప్లీజ్ ప్లీజ్ నన్ను ఎక్కించుకెళ్ళి నేను స్వార్థ చెప్పాలండి ఇండియాలో. ఎక్కు ఒకే ఒక జత బట్టలండి, షిప్ ఎక్కాడు విలియం కేరీ. కలకత్తా దరిదాపులకు వస్తున్నప్పుడు ఓడ బద్దలైపోయింది, ఒక్క జత బట్టలు కొట్టుకెళ్ళిపోయినాయి, బైబిల్ మాత్రమే బన్నీళ్ళలో పెట్టుకున్నాడట, ఈదుకుంటూ ఈదుకుంటూ ఒడ్లో. ఆ టైంలో మనోళ్ళు అయితే ప్రభుచిత్తంగా అది ఇదే క్షణావసరం బై వీడికేదో పెద్ద ప్రభుచిత్తం తెలిసినట్టు వెంటనే బంకమట్టి పట్టుకున్నప్పుడు బంగారం అయిందనుకో ఇదే ప్రభుచిత్తం. ఆశించింది ఏదైనా జరగలేదు. ఎందుకిలా జరిగిందని అడిగి పెద్ద ప్రభుత్వం తెలిసినట్టు ప్రిలరా ఒంటరిగా ఒడ్డుకొచ్చి బట్టలారిపోయిన తర్వాత బైబిల్ ఆరబెట్టుకొని కాలి నడకన కలకత్తా వీధుల్లో తిరిగాడు విలియం కేరీ. రెండో క్లాస్ ఫెయిల్ అయిన విలియం కేరీ 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేశాడు, 40 భాషల్లో. ఇండియాలో సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది అని, అక్కడ తెలుగు మాట్లాడుతారు అని, నెల్లూరు కడప అక్కడున్న బ్రాహ్మణులని నెల్లూరు కడపలో ఉన్న బ్రాహ్మణులని కలకత్తాకి పిలిపించుకొని వాళ్ళ దగ్గర తెలుగు నేర్చుకొని, తెలుగు అంటే తా అంటే తూ రాకుండా కాదు, బైబుల్ని తర్జుమా చేసేంత తెలుగు వాళ్ళ దగ్గర నేర్చుకొని రెండో క్లాస్ ఫెయిల్ అయిన వాడు 40 భాషల్లో బైబిల్ను తర్జుమా చేసిన ప్రతిష్ఠింపబడ్డ సేవకుడు. హల్లెలూయా వినండి, బ్రిటిష్ వాళ్ళని మన భారతీయులు వెళ్ళగొట్టేశారు కానీ విలియం కేరీ తీసుకొచ్చిన యేసయ్యని వెళ్ళగొట్టలేకపోయారు. ఆమేన్. బ్రిటిష్ వాళ్ళు వాడిన ఫిరంగులన్నిటినీ
బ్రిటిష్ వాళ్ళు వాడిన ఫిరంగులన్నింటినీ అద్దాల్ కేసులో బిగించేశారు. విలియం కేరీ తీసుకొచ్చిన బైబుల్ని బిగించలేకపోయారు. భారతీయుల చేతుల్లోకి అందరికి వచ్చేసింది ఈ బైబుల్ ఆ రోజున. హల్లెలూయా. ఆ రోజున విలియం కేరీని ఈస్ట్ ఇండియా కంపెనీ మేనేజర్ మాట్లాడిన మాట, అరే నువ్వు పొట్టోడికి కూర్చోరా, ఒకవేళ దేవుడు భారతదేశంలో సువార్త చెప్పించాలి అనుకుంటే నువ్వు అక్కర్లేదు ఆయనకి. కొన్ని సందర్భాల్లో ఎదటి వాళ్ళు మనల్ని డిస్గ్రేస్ చేస్తారు, కొన్ని సందర్భాల్లో మనకు మనకే నిరుత్సాహం వచ్చి ఆ బొడ్డోని చేతగానోని పనికిరావాలి.